నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు వివేకానంద రెడ్డి గారి 5వ వర్ధంతి జరిగింది. అయితే ఆ సభలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అయితే కనిపించలేదు. వైఎస్ ఫ్యామిలీ మొత్తం కనిపించింది, కానీ అవినాష్ రెడ్డి నిఘా మాత్రం అక్కడే ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు చూసుకున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి 5వ వర్ధంతి కడపలో జరిగింది. సో అక్కడ వైఎస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తం హాజరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అలానే అవినాష్ రెడ్డి గారు హాజరు కాలేదు. అంటే దీని వెనకాల ఇలాంటి కథ ఉండి ఉంటుంది సార్. అసలు దీన్ని ఎలా చూడాలి మనం? చెల్లెళ్ళకి ఎదురుపట్టడం ఇష్టం లేదా? అక్కడ సునీత, షర్మిలకి ఎదురుపట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి రాలేదే. ఇది ఆత్మీయ సమ్మేళనం. ఎక్కడ పెట్టుకున్నది సునీత? కడపలో ఏర్పాటు చేసింది. పులివెందుల్లో అడిగారు, పులివెందుల కళ్యాణ మండపానికి అది కూడా కట్టారంట. మరి ఏం జరిగిందో ఏమో, మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి అని మరి క్యాన్సిల్ చేశారు. అంటే పులివెందుల్లో వివేకానంద రెడ్డి వర్ధంతి సభ పెట్టుకోవటానికి, భోజనాలు పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ ఇవ్వలేదు. ఈ పరిస్థితి వచ్చిందని ఎవరన్నా ఊహించారా? అక్కడ పులివెందుల్లో దానికి ఆయన ఎమ్మెల్యే, దానికి ఆయన ఎంపీగా పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రి, ఆయన కుమార్తె తండ్రి పేరు మీద నలుగురికి అన్నం పెట్టుకుని అక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే అది కూడా ఇవ్వడానికి వీల్లేదని జగన్ అన్న ఆదేశించాడా? అందుకని కడపలో పెట్టుకున్నారు ఆత్మీయ సమ్మేళనాన్ని. ఆ కడప ఆత్మీయ సమ్మేళనంలో కూడా వీళ్ళిద్దరూ అన్నలు పాల్గొనలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చిన్నాన్న ఫోటోకి దండేశాడా? అవినాష్ రెడ్డి కూడా వాళ్ళ ఇంట్లో వేసాడా? మరి చిన్నాన్నే కదా. అవును సార్, సొంత చిన్నాన్న మళ్ళీ. అంటే మరి వర్ధంతి సభ సందర్భంగా మరి వాళ్ళు కూడా నివాళులు అర్పించాలా? అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద ఉన్నాయి. ఏది, చిన్నాన్నకి నివాళులు అర్పించారా లేదా? అవును సార్. ఇప్పుడు సునీత మాట్లాడుతూ ఏమంది ఆత్మీయ సమ్మేళనంలో కడప సభలో? ఒకటే మాట అందన్నమాట, నేను నా భర్త చంపామని అంటున్నారు. వివేక హత్య చేసింది కూతురు అల్లుడే అయినట్లయితే ఎందుకని అరెస్ట్ చేయలేదు? మా ఇద్దరిని అరెస్ట్ చేయండి, వివేక హంతకుల పట్టిస్తే 500,000 నజరానా ప్రకటించారంటమ్మా పోలీస్. ఎంత? 500,000. నన్ను పట్టించు, నన్ను పట్టిస్తే 500,000 నీకు వచ్చాయి కదా జగన్ అన్న అని అంటోంది ఎవరు? సునీత. ఈరోజు మనం ఆ స్పీచ్ను వింటే అంతఃకరణ శుద్ధి అంది. అంటే ప్రమాణం చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తానని వస్తుంది కదా, ఇదేనా ప్రమాణం, ఇదేనా నీ అంతఃకరణ శుద్ధి జగన్ అన్న అని అడిగింది అన్నమాట. తండ్రి హంతకులను పట్టుకోలేనటువంటిది, ఇంకా నీకేం అంతఃకరణ శుద్ధి ఉంది అని క్వశ్చన్ చేసింది. సౌభాగ్యమ్మ గారు ఏమన్నారు నిన్న? జగన్మోహన్ రెడ్డి సాయంత్రం దాకా ఎందుకు రాలేదని ప్రశ్నించింది. అవును సార్. ఇప్పుడు హత్య జరిగింది ఎప్పుడో అర్ధరాత్రి తెల్లవారుజామున. హత్య జరిగిన సమాచారం తెల్లవారుజామునే నీకు తెలుసు. బాహ్య ప్రపంచానికి హత్య విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి, భారతికి తెలిసింది. అయినా జగన్మోహన్ రెడ్డి సాయంత్రం దాకా ఎందుకు రాలేదు అని ఆమె ప్రశ్నించింది. ఎవరు? చిన్నమ్మ. ఇప్పుడు తన కూతురు ఒంటరి పోరాటం చేస్తోందంటూ ఆమె యొక్క, సునీత యొక్క డిమాండ్ని ఆమె బలపరిచింది. ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చిన్నమ్మ పిలిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలిస్తే తన భర్త హంతకులు పట్టుబడరు, హంతకులను జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నాడు కాబట్టి కొడుకును ఓడించమని, కొడుకు పార్టీని ఓడించమని చిన్నమ్మ పిలిపిస్తోంది, అన్న పార్టీని ఓడించమని చెల్లెళ్ళు పిలిపిస్తున్నారు. షర్మిలు కూడా మాట్లాడింది ఇవాళ సభలో. ఏమంది? చివరిసారి మా బాబాయ్ నాతో మాట్లాడినప్పుడు కడప లోక్సభ సీటు గురించే మాట్లాడాడు, నన్ను ఎంపీగా కంటెస్ట్ చేయమన్నాడు, నేను వద్దులే అన్నా కూడా నా చేత మాట తీసుకుని వెళ్ళాడు, అదే ఆయన్ని చివరిసారి చూడటం. ఇలా దిగజారిపోతావా జగన్ అన్న అని అడిగింది. ఏది, రాజశేఖర్ రెడ్డి ఫోటో ఏమో పైన ఉంటుంది, పూలు జల్లుతూ ఉంటారు, కిందేమో వివేకానంద రెడ్డి రాసలీలలను లేకపోతే ఆయన స్త్రీలోలుడనో ఇవన్నీ రాస్తుంటారు.
అంటే రాజశేఖర్ రెడ్డికి మరి వీళ్ళు ఏ విధంగా ఇది కట్టుబడి ఉన్నారు? రాజశేఖర్ రెడ్డి మీడియా పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి తమ్ముడు మీద ఈ అసభ్య ప్రచారం ఏంటి, ఇంతగా దిగజారాలా అని ఎవరు ప్రశ్నిస్తున్నారు? సొంత కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారు. షర్మిల సునీత ప్రశ్నిస్తున్నారు. ఆ సాక్షి మీడియా ఎండిని ఆమె ప్రశ్నించింది, ఎవరు, భారతి గారిని. ఇప్పుడు వాళ్ళు ఒకటే అడుగుతుంది, హంతకులు ఎవరైనా సరే, మేమైనా హంతకులు అయితే మమ్మల్ని జైల్లో పెట్టండి, లేదు హంతకుల్ని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి కనుకైతే అసలు హంతకుల్ని పట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఇవాళ అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఇవాళ ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వివేకానంద రెడ్డి మరి నా దగ్గరే ఉండుంటే, మేము అసలు ఇండియా రాకుండా అమెరికాలోనే కనుక ఉన్నట్లయితే బతికుండేవాడు కదా అంటుంది సునీత. తను అమెరికాలో ఉండేది, ఈయన అక్కడికి వెళ్ళేవాడు, వెళ్ళినా కూడా వారం రోజులు 15 రోజుల్లో మళ్ళీ వచ్చేసేవాడు, నన్ను ఇక్కడికి రమ్మని ఒత్తిడి చేశాడు ఇండియాకి, తండ్రి కోసం ఇక్కడికి నేను వచ్చాను. అలా కాకుండా అసలు మేము ఇండియాయే రాకుండా నా దగ్గరే మా నాన్న పెట్టుకుని ఉంటే కనీసం కళ్ళ ముందు మా నాన్న ఉండేవాడు కదా, ఇలా కిరాతక హత్యకు బలయ్యేవాడు కదా అనే ఆవేదన. వాళ్ళ కూతురు రోడ్డెక్కింది, భార్య రోడ్డెక్కింది, వివేకానంద రెడ్డి కూతురు భార్య రోడ్డెక్కడం చూసి రాజశేఖర రెడ్డి ఆత్మ ఎంత క్షోభిస్తుంది? వాళ్ళిద్దరూ రామ లక్ష్మణులు. అవును సార్, నిన్న సౌభాగ్యమ్మ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సునీత కూడా అదే చెప్పింది, షర్మిల కూడా అదే చెప్పింది కదా. అంటే అన్న లోక్సభకి వెళ్తే తమ్ముడు అసెంబ్లీకి వచ్చేవాడు, అన్న అసెంబ్లీకి వస్తే తమ్ముడు లోక్సభకి వెళ్ళేవాడు. 30 ఏళ్ళుగా అలా వాళ్ళిద్దరు రాజకీయం నడిచినప్పుడు ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇలా నిర్దయగా వ్యవహరిస్తున్నాడు ఆ కుటుంబం పట్ల? షర్మిల ఏం చెప్పిందంటే, జగనన్న నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళు, అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకో. ఏది, ఒక్కసారి అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకొని నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు చేస్తుంది కరెక్టేనా, హంతకులను కాపాడటం న్యాయమేనా అని ఇవాళ ఎవరు ప్రశ్నిస్తున్నారు? చెల్లెళ్ళు ప్రశ్నిస్తున్నారు, చిన్నమ్మ నిలదీస్తోంది, అడుగుతోంది అన్నమాట. ఇప్పుడు దస్తగిరి అదే అన్నాడు కదా. అవును సార్. ఇప్పుడు అన్ని వేళ్ళు ఎటువైపు చూపుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తుంది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ లేదా అంటారు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, ఆల్ ఫింగర్స్ పాయింటెడ్ టు తాడేపల్లి ప్యాలెస్. షర్మిల అన్నది ఆ మాట. ఈరోజు కడప ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల ఏముంది, అన్ని వేళ్ళు నీ వైపే చూపబడుతున్నాయి, ఎందుకు ఇంత దిగజారిపోయారు, హంతకులను రక్షించడం ఏంటి, అంతఃకరణ శుద్ధి ఇదేనా అనేమో సునీత అడుగుతుంది. ఇంతగా దిగజారిపోవాలా, ఒకసారి అద్దంలో నిన్ను నువ్వు చూసుకో అనేమో షర్మిల అడుగుతున్నాను. అసలు కొడుకును ఓడించమనేమో చిన్నమ్మ పిలిపిస్తోంది. అసలు విజయం ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సౌభాగ్యం ఇదే చెప్తోంది, షర్మిల అదే చెప్తోంది, సునీత అదే చెప్తోంది. ఇప్పుడు అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి నువ్వు చెప్పు? వైఎస్ విజయమ్మ. ఎక్కడున్నారు విజయమ్మ? విజయమ్మ ఇంతవరకు ఎందుకని నోరు తెరవట్లేదు? కొడుకు అండగా ఉండొచ్చు కదా, కొడుకు నిజాయితీ పురుడని చెప్పచ్చు కదా, ఇద్దరు కలిసి నా కొడుకుని ఎలా చేస్తున్నారని చెప్పగలదా? తనకు నిజం తెలిసేమో సార్, మరి అంతే కదా సార్. ఇప్పుడు తను మాట్లాడట్లేదు అంటే ఈరోజు బయటకు వచ్చి అంటే ఏ సైడ్ కూడా తీసుకోలేకపోతున్నారంటే తనకి నిజం తెలిసే తను సైలెంట్గా ఉందని అనుకోవచ్చా సార్? అంటే విజయమ్మ కూడా మౌనంగా ఉన్నారు అంటే అర్థం కొడుకు యొక్క దీన్ని ప్రశ్నిస్తున్నట్టే. కొడుకని ఆమె బయటికి రాలేకపోతున్న పరిస్థితి, లేకపోతే ఇవాళ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె కూడా ఇవాళ వచ్చేదన్నమాట. ఇప్పుడు తోడి కోడలు చెప్తోంది తప్పు, నా కొడుకు నికార్సైనాడు నిజాయితీ పరుడు అని చెప్పొచ్చు కదా విజయమ్మ బయటకు వచ్చి. విజయమ్మ ఎందుకని చెప్పటం లేదు? విజయమ్మ ఏమైనా బెదిరించారా? ఇలా అందరిలో కూడా ఇవాళ అనుమానాలు, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపుతున్నాయన్నది అందుకే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.